రెచ్చిపోతున్న ఇసుకాసురులు. ఒక్క ట్రాక్టర్ ధర 3 నుంచి 7 వేలు. ప్రశ్నించిన పట్టించుకోని అధికారులు. ఓ పక్క ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినా ఇంకో పక్క ఇసుకాసురులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఉచిత ఇసుక లేదు, ఏమీ లేదు, డబ్బులు కడితేనే ఇసుక అంటున్నారు. డబ్బులు కట్టలేక మమ్మల్ని ఆదుకోండయ్యా మహాప్రభు అని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది, ఏంటి అని పూర్తి వివరాల్లోకి వెళితే, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కోదులగుంప, గుమెడ కల్లికోట గ్రామాలలో నాగావళి నది పరివాహక ప్రాంతాల నుండి పగలు రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దీనిలో అధికారులతో పాటు స్థానిక నేతలు భారీ మొత్తంలో సొమ్ము పోగు చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ట్రాక్టర్ యజమానులు డ్రైవర్ల కష్టానికి తగ్గ ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుకాసురులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రజలకు వారికి నచ్చిన మొత్తంలో అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వటం వలన గోతులు ఏర్పడి ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదు. ఇసుకను తవ్వి కుప్పలుగా వేసి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇసుక ఫ్రీ అని ప్రభుత్వం చెప్పినా ఇసుక కొనాలంటే 3,000 నుండి 7,000 వరకు చెల్లించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. ఏ ర్యాంప్ వచ్చారు? ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు? ఇక్కడ 800 ఊర్లో ఉంటుంది. 800 దీనికి? లేబర్ 200 ఊర్లో. మీరు ఎంత అమ్ముతున్నారు రిస్క్ బయట? 3,000. 3,000 ఇస్తున్నారు. రిస్క్ పట్టుకెళ్ళకూడదు, తెలీదా మీకు? తెలీదా మీరు అమ్ముతారు ప్రస్తుతం? అక్కడ లోడ్ చేయడానికి 800 ఊర్లో 200. మొత్తం 1,000 రూపాయలు ఇసుక. ఎక్కడికి తీసుకెళ్తుంటారు? మా ఊరికే సార్, నెల్లికి. ఎక్కడి నుంచి పట్టుకెళ్తుంటారు? గుంప. గుంప కాగితాలు తీసారా? చలానా తీసారా? మరి ఇసుక ఎలా పట్టుకెళ్తుంటారు మీరు?